హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ వాళ్ళు టీఎస్ లా సెట్ రాయొచ్చా లేదా టీఎస్ స్టూడెంట్స్ ఏపీ లా సెట్ రాయొచ్చు అంటే ఖచ్చితంగా రాయొచ్చండి. మనకు రేపే లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వితౌట్ లేట్ ఫీ ఈ రోజు అప్లై చేసేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తర్వాత మళ్ళీ నేను రాయలేకపోయానని బాధపడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకోండి. తర్వాత రేపే, ఎందుకంటే ఎల్లుండి నుంచి మళ్ళీ 500 రూపీస్ ఎక్స్ట్రా మీకు ఫీ పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజులో. కాబట్టి అప్లై చేసుకోవాల్సిన ఆలోచన ఎవరైతే ఉందో వారు త్వరగా అప్లై చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా టీఎస్ లో నాన్ లోకల్ అవుతారు, టీఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీలో నాన్ లోకల్ అవుతారు. నాన్ లోకల్ కేటగిరీలో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయితే ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే కేవలం నాన్ లోకల్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే 80 100 సీట్లు ఉంటే అందులో 15 సీట్లు మాత్రమే నాన్ లోకల్ కేటగిరీకి వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎన్ని అంటే టీఎస్ లో బాగా కాంపిటీషన్ అయితే ఉంది. టీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీలో మేము జాయిన్ అవుతాము, ఏయూలో, నాగార్జున యూనివర్సిటీలో లేదా సిద్ధార్థ లా కాలేజీలో, కొన్ని కాలేజీలో జాయిన్ అవుతాము అనుకున్నట్లయితే లాసెట్ రాసి పెట్టుకోండి ముందుగానే. ఉన్నట్లయితే మేబీ టీఎస్ ఎక్కువగా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏపీలో ఎక్కువ సీట్స్ ఉంటాయి, తక్కువ కాంపిటీషన్ ఉంది, మీరు సీట్లు పొందే అవకాశం ఉంది. ఒకవేళ సీట్ వచ్చినట్లయితే ట్యూషన్ ఫీ అనేది చాలా తక్కువ అవడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు లాసెట్ రాయకపోతే అంటే అదర్ స్టేట్లో లేదా ఏపీ కానీ టీఎస్లో కానీ రాయకపోయినట్లయితే మనకు స్కాలర్షిప్ రాదు, అంటే మామూలుగా నాన్ లోకల్ క్యాండిడేట్స్కే రాదు. కానీ ఇక్కడ మనము మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లాసెట్ రాయకపోతే సుమారుగా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఒక 1,000 1,500 పెట్టేసి మీరు అప్లై చేసేసి మామూలుగా రాసేయండి, ఎక్కడ ర్యాంక్ ఎక్కువ వస్తే అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. నాన్ లోకల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో టీఎస్ వల్ల ఆంధ్రప్రదేశ్లో రాయాలంటే మినిమం టాప్ 100లో మీకు ర్యాంక్ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మీకు సీట్ వస్తుందండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో రాయాలి అంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు హైదరాబాద్లోనే మాకు కావాలి అనుకున్నట్లయితే టాప్ 50లో మీకు ర్యాంక్స్ రావాల్సి ఉంటుంది. ఇంకా తక్కువ వచ్చిన టాప్ 30లో అనేది కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ జరిగింది. కాబట్టి టాప్ 50లో మీ ర్యాంక్ ఉన్నట్లయితే హైదరాబాద్లో ఏదో ఒక కాలేజీలో మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్లో ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ నేను సరి గుర్తులేదు, ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక అబ్బాయి ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు అనమాట. అలాగే చాలామంది కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా మన వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి టాప్ 30లో టీఎస్లో మీకు రావాలంటే టాప్ 30లో మీకు ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఎన్ని మార్కులు రావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో అయితే టాప్ 100లో మీకు రావాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే సీట్ వస్తుంది. మెయిన్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే స్కాలర్షిప్ అనేది రాదు. ఒకవేళ సీట్ వస్తే ఆ కాలేజీకి సంబంధించిన ట్యూషన్ ఫీజు అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే మంచి ర్యాంక్ రావాల్సి ఉంటుంది. తర్వాత రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అంటే ఇవన్నీ కూడా మనం కౌన్సిలింగ్లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దీని గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడైతే రేపే మనకు లాస్ట్ డేట్ కాబట్టి మీరు అప్లై చేసి పెట్టుకోండి. అలాగే చాలామంది డిస్టెన్స్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వారు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 ఇయర్స్ అప్లికేషన్ కూడా మీరు తీసుకోండి. 3 ఇయర్స్ అలాగే 5 ఇయర్స్ రెండు ఎగ్జామ్స్ రాయండి. టీఎస్లో అయితే వారు డేట్ ఇచ్చేసారు, మార్నింగ్ టైంలో మనకు 3 ఇయర్స్ ఎగ్జాము, ఆఫ్టర్నూన్ టైంలో మనకు 5 ఇయర్స్ ఎగ్జామ్. కాబట్టి మీరు రెండు అప్లికేషన్స్ అప్లై చేసి రెండు ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎందులో మంచి ర్యాంక్ వస్తే అందులోకి వెళ్ళిపోవచ్చు. అలాగే డిస్టెన్స్ డిగ్రీ ఎప్పుడైనా ప్రాబ్లమే కాబట్టి తెలంగాణలో మెయిన్గా ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి 5 ఇయర్స్ ఒకవేళ రెగ్యులర్ ఇంటర్ ఉన్నట్లయితే 5 ఇయర్స్లో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ముందు జాగ్రత్త అనమాట. మళ్ళీ రేపు ఎక్స్ట్రా ఫీ మీ మీద పడుతుంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకుంటే మీరు చాలా సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎగ్జామ్ సేమ్ టైంలో ఇచ్చినట్టుగా మనం అక్కడ ఉంది కాబట్టి మీరు ఏదో ఒకటి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఒకదాన్ని రాయండి. కాబట్టి అదర్ స్టేట్స్లో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు స్కాలర్షిప్ రాదు, రియంబర్స్మెంట్ రాదు, ఒకటి తప్పితే మిగిలిన అన్ని కూడా మీకు సీట్ వచ్చినట్లయితే మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఇది వీడియో, ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.